Hi everyone, welcome to Shit Mom Kitchen. This is the recipe for the tasty tomato rice. మిక్సీలో వేసే అవసరం లేకుండా పప్పు గుత్తితోటి మెతుపుకోండి. లేకపోతే కనుక మీరు మిక్సీలోనే వేయాలి అనుకుంటే మిక్సీలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా పప్పు గుత్తితోటి స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మరొక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు షాజీరా, ఒక టీ స్పూన్ వరకు మిరియాలు, ఇంకా లవంగాయలు, ఒక యాలక్కాయ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి తురుమును కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి చాలా ఉప్పుగా ఉండేటట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా స్మాష్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత నుంచి 1-2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత దీనిలో 1-2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న 2 కప్స్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి వాటర్ అనేవి ఈ విధంగా బాయిల్ అయ్యే వరకు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వాటర్ని మరిగించుకున్న తర్వాత మీరు తీసుకున్న రైస్ వాటర్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి 2 మినిట్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని మూత నుంచి 1-3 విజిల్స్ వచ్చే వరకు మగ్గించుకోండి. అంతే అండి టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇంకెంత మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.